హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధా గంటి. వెల్కమ్ టు ది ఛానల్. బయట ఎంత వేడిగా ఉందో మన పాలిటిక్స్లో, సినిమా రంగాల్లో కూడా అంతే వేడిగా ఉంది. మరి ఆ వేడిని ఎలా తగ్గించవచ్చు, అసలు వాటికి సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయానికి వస్తే, ఇవాళ ఆ వార్తలేంటో చెప్పడానికి మన ముందు అయితే మన సినీ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా సినిమా విషయానికి వస్తే, రామ్ చరణ్కి రెండు గుర్రాలు ఉన్నాయి. ఒక గుర్రం పేరు కాజల్. ఆయన కాజల్ అన్న పేరుని గుర్రానికి పెట్టడంలో అసలు విషయం ఏంటి? రెండో విషయం ఏంటంటే, ఇది మగధీరా జరుగుతున్నప్పుడే బయటకు వచ్చింది, ఇప్పుడు మరొక గుర్రాన్ని కొన్నాడు. అసలు ఆయనకి గుర్రాలంటే ఎందుకు అంత ఫ్యాంటసీ? అంటే మొదటి నుంచి ఈ రేసెస్ మీద అవగాహన ఉంది. నిజానికి ఆయన ప్రేమ మొదలైంది కూడా అక్కడే, ఉపాసన గారితో ఆయన పరిచయము, అలాగే అది పెళ్లి వరకు దారితీయటానికి కారణం కూడా ఈ హార్స్ రైడింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్టే. అక్కడి నుంచి అంటే దాదాపు చాలామంది హీరోలకి ఇదొక ప్యాషన్ ఉంది. ఎన్టీఆర్కి కూడా ఉంది, ఇది ఎన్టీఆర్కి ఉంది. నిజానికి ఎన్టీఆర్కి రామ్ చరణ్కి స్నేహం కూడా అక్కడే బలపడింది. అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం, అలాగే గోపీచంద్కి కూడా ఇది ఉంది. ఇలా చాలామంది హీరోలు కలిసి హార్స్ రైడింగ్ వీటిలో పాల్గొనటం, అలాగే కొంతమంది పర్సనల్గా గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ లాగా పర్సనల్గా వాళ్ళు కొని దాని మీద హార్స్ రైడింగ్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మగధీరా కంటే ముందు నుంచే ఉంది. ఇది మగధీరా కంటే ముందే మొదలైంది. చాలామంది మగధీరా నుంచి అని అంటారు. అయితే ఆ టైంలో ఆ గుర్రం అట్లా కాజులను తీసుకోవటం, దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఇది ఇంకొక గుర్రం కొన్నాడు ఆయన అని. నిజానికి ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక సినిమా కంప్లీట్ చేయాలైనా అదేమో సీక్వెల్ అంటున్నారు. ఇప్పుడు మనటిదాకా అంటే గేమ్ చేంజర్కి కూడా సీక్వెల్ ఉంటుంది అనేది ఒక మాట వినిపిస్తోంది. ఇప్పుడు అంటే దాదాపు ప్రతి సినిమా సీక్వెల్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ మీద, అంటే దాని భవిష్యత్తు దీని హిట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక హుక్ ఇచ్చి వదిలేస్తున్నారు సీక్వెల్ ఉంటుంది అని. అట్లా ఆయన హార్స్ రైడింగ్కి ఎలాగైతే సీక్వెల్ పెట్టుకున్నాడు, అదే పద్ధతిలో ఇప్పుడు గేమ్ చేంజర్కి కూడా ఒక సీక్వెల్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అది తొందరగా షూటింగ్ జరుపుకోవాలి. అంటే రామ్ చరణ్కి సంబంధించిన ఏ వార్తలు కూడా ఆయన అభిమానులను అలరించడం లేదు. ఇప్పుడు కేవలం గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటి అనేది ఒకటే డిస్కషన్ జరుగుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదే క్యూరియాసిటీ. అంటే RRR తర్వాత ఆయన చేసినటువంటి సినిమా ఒకటి రిలీజ్ అయింది, అది ఆడియన్స్ని పెద్దగా మెప్పించలేకపోయింది. చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా అయినప్పటికీ ఆచార్య సినిమా అనుకున్నంత హిట్ కాకపోవటం ఒక రకంగా డిజాస్టర్ అయింది కమర్షియల్గా. దాంతో ఒక నిరుత్సాహంలో ఉన్నారు. గేమ్ చేంజర్ శంకర్ కాంబినేషన్లో డెఫినెట్గా అది సౌత్ ఇండియాని, అంటే సౌత్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా అని అనుకున్నారు ప్రారంభంలో. కానీ రామ్ చరణ్ ఇమేజ్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అనివార్యంగా అది ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమాగా మారుతోంది. ఈ మారుతున్న క్రమంలో ఆ సినిమా డెఫినెట్గా అంటే ఆచార్య పరాభవం నుంచి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. అది చిరంజీవి గారు వాల్తేర్ వీరయ్యతో బయటకు వచ్చేసాడు దానిలో నుంచి. అయితే భోళా శంకర్ అనే మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైంది ఆయనకి. రామ్ చరణ్ ఒక పెద్ద హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు తప్ప ఈ హార్స్ రైడింగ్ ఈ తరహా వార్తలు వినాలని వాళ్ళు అనుకోవడం లేదు. సో ఇప్పుడు అందరి దృష్టి గేమ్ చేంజర్ మీద ఫోకస్ అయి ఉంది. ఆయనకేమో చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక గాయమై ఉన్నాడు, ఫేషియల్ గాయం పైగా అది. అందుకని ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాతే షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి బ్రేక్లో ఉంది అది. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి గేమ్ చేంజర్తో ఆయన వచ్చి ఒక్కసారి థియేటర్లో రామ్ చరణ్ని చూసి మళ్ళీ కేరింతలు కొట్టాలనేటువంటి మూడ్లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు. కాబట్టి మిగిలిన విషయాలు ఏవి చెప్పినా వింటలేదు వాళ్ళు. ఓన్లీ వీ వాంట్ గేమ్ చేంజర్ అప్డేట్స్ అంటున్నారు. అది పరిస్థితి.